नमस्ते वेलकम बैक टू मई चैनल वीडियो वे कुकिंग वीडियो अंडी। सो ई वीडियो नीन मिरियाल रसम चुनाव सो मिरियाल चार मन को चाल मंचदी वर्षाकाल अला तड़स्टा चली उ कदा अलांटू जलब दग्गल वस्तुई दाने उपशमन कोसम इला मिरियाल चार चुस्को तिंते चाल माँ दाने कोसम मनद सैज उगड चपेकाली बड़ी नापेको कावासंत పులుపుతో తో రసం తీసుకోవాలి మీరు తినగలిగినంత పులుపు ఉండేంత రసం తీసుకోండి ఇలా రసం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము ఇలా ఉంటే సరిపోతుందండి సో దీని కోసం మనకు కావాల్సింది ఎల్లిపాయలు అలాగే 1 టీ స్పూన్ మిరియాలు 1 టీ స్పూన్ ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు इवन्नी तीसुकोनी मनं रोट्लो दंचुकुंदामंडी अप्पटिकप्पुडु फ्रेश्गा दंचुकुंटे सो मनकु रसम अनेदी बागुंटुंदन्नमाट अलागे वाटि फ्लेवर अनेदी तेलुस्तुंदी अंदुकनि चेप्पेसि अप्पटिकप्पुडु इला दंचुकोनि वेसुकोनि नेनु मुंदे धनियालु दंचुकुंटुन्नानु सो अवि दंचुकोनि कोद्दिगा दंगवु काबट्टि कोद्दिगा साल्ट् वेसुकोनि राक् साल्ट् वेसुकोनि दंचुकोंडि దాల్లోకి వేసుకొని దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిగతాయి కూడా దంచుకుందాము మీరు కావాలంటే సెపరేట్ సెపరేట్ గా మిరియాలు మెంతులు జీలకర్ర అలా వేసుకొని దంచుకోండి లేదంటే మొత్తం వేసుకొని కూడా రోట్లో దంచుకొని వేసుకోవచ్చుండి సో మీకు రోట్లు లేకపోతే మిక్సీ జార్లో అప్పటికప్పుడు వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా మరి పేస్ట్ లా కాకుండా ఇలా సరిపోతుందండి నార్మల్ గా కొద్దిగా మెత్తగా దంచేసుకొని మరుగుతున్న రసంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత సరిపడా salt వేసుకోవాలి ఇది మరిగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి బాగా మరిగిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం రసం అయిపోయిన తర్వాత మనం ఇలా పోపు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీకు కొద్దిగా చేదుగా లేదంటే పులుపుగా అనిపించినప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం మిరియాల రసం అనేది రెడీ అయిపోయిందండి సో ఈ మిరియాల చారు రైస్లోకి అన్నం కర్రీతో పాటు ఈ రసం కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో అలాగే జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం ఉంటుందన్నమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఈ వర్షాకాలంలో బెస్ట్ రెసిపీ అన్నమాట సో మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి।